తెలంగాణ ఉద్యమ అనుచరులతో కలిసి గులాబీ గూటిలో చేరిన టిఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యులు సిఎస్ఆర్ కండువాలు కప్పి ఆహ్వానించిన మంత్రి కేటీఆర్ గులాబీ గూటిలో చేరేందుకు ఉద్యమకారులతో కలిసి హైదరాబాద్ తరలి వెళ్లిన టిఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యులు సి సత్యనారాయణ రెడ్డి మాజీ ఎంపీపీ వేముల రామమూర్తి ఉద్యమ పార్టీలో చేరడం సంతోషంగా ఉందని కామెంట్ కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎలిగేడు ధూలికట్ట గ్రామాల సర్పంచులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కండువాలు కప్పి ఆహ్వానించిన మాజీ ఎమ్మెల్యేలు చింతకుంట విజయరమణారావు విరుదురాజమల్లు పెద్దపల్లిలో కన్నుల పండగల దుర్గాదేవి శోభాయాత్రలు ఎల్లమ్మ గుండమ్మ చెరువులో నిమజ్జనోత్సవం పెద్దపల్లి మున్సిపల్ 22వ వార్డులో చైర్పర్సన్ మమతా రెడ్డి ఎన్నికల ప్రచారం రైతన్నల కష్టాలు తీర్చే ఏకైక పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ బిఎస్పి పెద్దపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి దాసరి ఉష వెల్గటూర్ మండల కేంద్రంలో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పలేశ్వర్ ఎన్నికల ప్రచారం పెద్దపల్లిలో సెకండ్ ఎస్ఐ మల్లేష్ ఆధ్వర్యంలో వాహన తనిఖీ డ్రంక్ అండ్ డ్రైవ్ కాంగ్రెస్ పార్టీలో చేరిన ఏఎంసీ డైరెక్టర్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కండువాలు కప్పి ఆహ్వానించిన టిపిసిసి ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు బీఎస్పీలో చేరిన సర్పంచులు రైతు సమన్వయ సమితి సభ్యులు కుల సంఘాల నాయకులు కండువాలు కప్పి ఆహ్వానించిన దాసరి ఉష మంగళ వాయిద్యాలు మహిళల కోలాట నృత్యాల మధ్య నిట్టూరులో అత్యంత వైభవంగా శ్రీ దుర్గామాత దేవి శోభాయాత్ర అధిక సంఖ్యలో పాల్గొన్న భవానీ మాలాదారులు భక్తులు